ప్రాచీన రచయితలు మరియు వారి రచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా విశాఖదత్తుడు ముద్ర రాక్షసం మరియు దేవి చంద్రగుప్తమును రచించారు. మృచ్చ కటికమును శూద్రకుడు రచించారు. పాణిని అష్టాధ్యాయ అంటే మనం స్టార్టింగ్ మనం డైరెక్ట్గా ఏమంటుంటే పాణిని అష్టాధ్యాయ అంటే పాణిని అనే వ్యక్తి అష్టాధ్యాయ అనే రచన రచించారు. అది సంస్కృత వ్యాకరణం. నెక్స్ట్ యోగ సూత్ర లేదా మహాభాష్యమును పతంజలి రచించారు. నీతి శాస్త్రమును కామందరుడు రచించారు. రాజతరంగిణి కల్హణుడు పృథ్వీరాజ్ రాసు ఈ రచనను చందుబర్ రాయ్ అనే వ్యక్తి రచించారు. నెక్స్ట్ కవిరాజ మార్గంలో అమోఘ వర్షుడు రచించారు. సియుకి ఇది అందరికీ బాగా గుర్తుంటుంది. హుయాన్స్థాన్ రచించారు. ఈ యొక్క విదేశీ వ్యాసం. నెక్స్ట్ బాణుడు లేదా బాణపట్టు ఈయన రచించింది హర్ష చరిత. నెక్స్ట్ కాదంబరి. నెక్స్ట్ హర్షుడు రచించింది రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక. బుద్ధ చరితను రచించింది అశ్వఘోషుడు. ఇండికాను రచించింది మెగస్థనీస్. అర్థశాస్త్రమును రచించింది కౌటిల్యుడు లేదా చాణక్యుడు. నెక్స్ట్ చరక సంహితను రచించింది చరకుడు. నెక్స్ట్ భాస్కరాచార్యులు సిద్ధాంత శిరోమణి మరియు లీలావతి గణితమును రచించారు. నెక్స్ట్ భారవి అనే కవి కిరాతార్జునీయంను రచించారు. విల్హణుడు విక్రమంక దేవ చరిత్ర. నెక్స్ట్ గీతా గోవిందమును జయదేవుడు రచించారు. నెక్స్ట్ గుణాఢ్యుడు బృహత్కథ ఇది పైశాచిక భాషలో రచించారు. నెక్స్ట్ హాలుడు గాథా సప్తశతిని రచించారు. రామచరిత మానస్ను తులసీదాస్ రచించారు. మహాభారతంను సంస్కృతంలో రచించిన వ్యక్తి వ్యాసుడు. రామాయణంను సంస్కృతంలో రచించిన వ్యక్తి వాల్మీకి. నెక్స్ట్ మహాభారతంను తెలుగులో రచించినది కవిత్రయం అంటాం. అంటే కవిత్రయం అంటే ముగ్గురు ఉంటారు అనమాట, నన్నయ్య, తిక్కన, ఎర్రన. వీళ్ళ ముగ్గురిని కవిత్రయం అంటాం. నెక్స్ట్ రంగనాథ రామాయణమును రచించినది గోణబుద్ధారెడ్డి. తిక్కన వచ్చేసి నిర్వచనోత్తర రామాయణమును రచించారు. నెక్స్ట్ భాస్కర రామాయణమును పులిక్కి భాస్కరుడు అనే వ్యక్తి రచించారు. పోతన వచ్చేసి ఆంధ్ర మహాభాగవతం భోగిని దండకమును రచించారు. నెక్స్ట్ ఎర్రన నృసింహ పురాణం హరివంశంను రచించారు. నెక్స్ట్ శర్వవర్మ సంస్కృతంలో తాతంత్ర వ్యాకరణంను రచించారు. నెక్స్ట్ కుమార సంభవము నన్నె చౌడు అనే వ్యక్తి సంచించారు. నెక్స్ట్ పావులూరి మల్లన్న గణిత సార సంగ్రహం. నెక్స్ట్ క్రీడాభిరామును వల్లభామాత్యుడు రచించారు. నెక్స్ట్ శ్రీనాథుడు శృంగార వైభవం, హరవిలాసం, కాశీఖండం, భీమేశ్వర పురాణం, పల్నాటి వీర చరిత్ర, శివరాత్రి మహాత్యం ఇవన్నీ శ్రీనాథుడు రచనలు. నెక్స్ట్ జయాప శ్రీనాథ్ వచ్చి నృత్య రత్నావళి, గీత రత్నావళి. నెక్స్ట్ విద్యానాథుడు వచ్చి ప్రతాపరుద్ధ యశోభూషణంను రచించారు. మారణ ఈయన మార్కండేయ పురాణంను రచించారు. నెక్స్ట్ పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం, పండితారాతి చరిత్ర. మంచన కేయూర బాహు చరిత్ర రచించారు. కోరవి గోపరాజు సింహాసన ద్వాత్రంశికను రచించారు. మధురా విజయం రచించిన మహిళ గంగాదేవి. పానశాలను రచించిన రచయిత దువ్వూరి రామిరెడ్డి. నెక్స్ట్ కంచర్ల గోపన్న చాలా ఇంపార్టెంట్ పర్సన్, రామదాసు కీర్తనలు. నెక్స్ట్ ముసలమ్మ మరణం ఇతను కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్, సిఆర్ రెడ్డి. నెక్స్ట్ గోల్కొండ కవుల సంచిక ఆంధ్రో సాంఘిక చరిత్రను రచించినది సురవరం ప్రతాపరెడ్డి. నెక్స్ట్ కొండాకు వెంకటప్పయ్య రచించిన సృష్టి విచారం. గాలిచెట్ల హరి సర్వోత్తమరం రచించినది అబ్రహం లింకన్ చరిత్ర.